రంగారెడ్డి జిల్లా బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెద్దబావి వెంకటరెడ్డి తనయుడు మహేశ్వరరెడ్డి జ్ఞాపకార్థం 3 రోజుల పాటు నిర్వహించనున్న క్రికెట్ టోర్నమెంట్ను అల్మాస్ గూడలోని ఏవైఆర్ క్రికెట్ గ్రౌండ్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి ప్రారంభించారు. 3 రోజుల పాటు నిర్వహించే క్రికెట్ టోర్నమెంట్లో 12 జట్లు పాల్గొంటున్నాయని, మొదటి రోజు ఆర్కేపురం జట్టు పీవీఆర్ జట్టు తలపడగా పీవీఆర్ జట్టు ఘన విజయం సాధించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ప్రవీణ్ రెడ్డికి 2500 పారితోషికం దేప భాస్కర్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. దేప భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, గత 4 సంవత్సరాల నుంచి వారి కుమారుని జ్ఞాపకార్థం వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిలక ఉపేందర్ రెడ్డి, నల్లాకి ధనరాజ్ గౌడ్, సామిడి గోపాల్ రెడ్డి, చిక్కుల శివప్రసాద్, పున్నా గణేష్ తదితరులు పాల్గొన్నారు. పెద్దబాయి మహేశ్వరరెడ్డి జ్ఞాపకార్థం కోసం అల్మాజ్గూడ గ్రామంలో క్రికెట్ గ్రౌండ్లో ఈరోజు బ్రహ్మాండంగా ఒక క్రికెట్ టోర్నమెంటు జరపడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు మన మహేశ్వరం కాన్స్టిట్యూన్సీ నాయకులు దేవ భాస్కర్ అన్న గారు, మరి నాతో పాటు ఉన్న నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, మహేశ్వరరెడ్డి లేని లోటు, ఎందుకంటే మేము చాలా చిన్న ప్రశ్న చూస్తున్నాం మా అబ్బాయిని, చాలా లోటు కనిపిస్తుంది మా ప్రాంతంలో, ఎందుకంటే చాలా చురుకుగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొనే వ్యక్తి మహేశ్వరరెడ్డి. అతన్ని జ్ఞాపకార్థము అతన్ని ఇప్పుడు ఇళ్ళవెళ్ళలో కూడా జ్ఞాపకం చేసుకుంటూ, మరి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ నాన్న వెంకటరెడ్డి గారు చాలా కార్యక్రమాలు ఆయన పేరు చేస్తుండు. అయినప్పటికీ ఇప్పుడు ఈరోజు క్రికెట్ టోర్నమెంట్ కూడా నిర్వడం జరుగుతుంది. ఈ టోర్నమెంటుకు మన దేవ భాస్కర్ అన్నట్టు కూడా 20వ తారీఖు చాలా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం జరిపి మనకు ఆయన మహేశ్వరుడికి ఆత్మ శాంతి చేకూర్చడం కోరుకుంటూ ముగిస్తున్నాం. సోదరుడు పెద్దబావి వెంకటరెడ్డి గారి తన్నయుడు, వారి జ్ఞాపకార్థం ఈరోజు బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో క్రికెట్ టోర్నమెంటు ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహేశ్వరం నియోజకవర్గ నాయకులు, ముఖ్య నాయకులు దేవ భాస్కర్ రెడ్డి, అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి అన్న గారు, మహేశ్వరం నియోజకవర్గ డివిజన్ ప్రెసిడెంట్లు, మున్సిపల్ ప్రెసిడెంట్లు, కార్పొరేషన్ ప్రెసిడెంట్లు, మండల ప్రెసిడెంట్లు అందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వారందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ, పెద్దబాయి వెంకటరెడ్డి అన్న గారు వారి సేవలు ఎన్ని చేస్తున్నాడో బడంపేట కార్పొరేషన్ ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు మహేశ్వరరెడ్డి గారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం లాగానే అన్ని విధాలుగా, అసలు నేను నా మిత్రుడు పెద్దబాయి వెంకటరెడ్డి గారు ఈరోజు ఎంత బాధలో ఉన్నాడో నాకు కూడా మాటలు రావట్లేదు. భగవంతుడు నిజంగా ఎక్కడో తాన మనుషులని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు, కానీ వాళ్ళని గుర్తించుకోవడానికి మాత్రం ఒక అవకాశం ప్రతి సంవత్సరము ఉంటుంది. కాబట్టి పేదలకు, బడుగు బలహీన వర్గాలకు అన్నదానాలే కాకుండా కీర్తిశేషులు సోదరుడు మహేశ్వరరెడ్డి గారి యొక్క జ్ఞాపకార్థం కోసం ఈరోజు క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ప్రభాకర్ రెడ్డి గారు, గోపాల్ రెడ్డి గారు, పున్న గణేష్ గారు, మన సిఐ యాదగిరి గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, అదే మల్లారెడ్డి గారు, అఫ్జల్ గారు, మా ఎస్ఎస్ఎల్ కన్వీనర్ మధు గారు, మా సోదరిమణి అమృత గారు, మా లలిత జగన్ గారికి, అదేవిధంగా ఎంతో బాధతో ఉండి ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వారిని ఎప్పటికప్పుడు స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పెద్ద మనసు చేసిన మా పెద్దబాబు వెంకటన్న గారికి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తుంటూ, మరి వాస్తవానికి భౌతికంగా సోదరుడు మన మధ్య లేకుండొచ్చు, కానీ
బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రతి ఒక్క యువతకు వారు అందని ఎరుదురు కాబట్టి మా ఇంకన్న మా వదినగారు నిర్వసంటి వారికి ఆయిరాయి రెగ్గలు ఉండాలని చెప్పేసి భగవంతుడు వారికి ధైర్య సాహసాలు ఇవ్వాలని చెప్పేసి మహేశ్వరరెడ్డి మనం లేనప్పటికీ కూడా ఇక్కడ ఈ క్రికెట్ టోర్నమెంట్ లో ఎవరైతే పాల్పంచుకుంటారో ప్రతి ఒక్కరిని కూడా మేము మహేశ్వరరెడ్డిలాగానే భావించుకొని ఈ క్రికెట్ టోర్నమెంట్ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మరి వెంకరెడ్డి గారు వారి కొడుకు పేరు మీద ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అందులో ఒక భాగంగా ఇది మరి వారికి మేము అండగా ఉంటాము వారు మాకు అండగా ఉంటారు వారి ఆ లోటైతే మేము తీయలేము కానీ ఇప్పటికి కూడా ఒక అన్నలాగా తమ్ముళ్లాగా మేము అందరం కలిసిమెలిసి ఉండి వారికి ధైర్యాన్ని ఇస్తామని చెప్పేసి మరొకసారి తెలుసుకుంటూ మరి రేపు జరగబోయే 20 తారీఖు నాడు ఫైనల్ గేమ్కు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మధుయేషిక్ గారు సీతక్క గారు అద్దంకి దయాకర్ గారు మిగతా మహేశ్వరం నియోజకవర్గంలో నాయకులు కార్యకర్తలందరూ కూడా చాలామంది పాల్గొంటారని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.